తెలంగాణ ప్రాంతంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని కూడా భారతీయ జనతా పార్టీ కాస్త సీరియస్గానే ఫోకస్ పెట్టింది వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా అయినా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారం రావడం ముఖ్యంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏపీలో గట్టి పోటీ ఇవ్వడం అవసరమైతే టీడీపీతో కలిసి ముందస్తుకులు వేస్తూ ఆ కూటమి అధికారంలోకి రావాలనే పట్టుదలతో మోడీ అమిత్ షా కష్పంగా కనిపిస్తున్నారు చాలా వరకు బీజేపీ కీలక నేతలందరూ కూడా క్షేత్రస్థాయి మీద ఫోకస్ ఎక్కువగా పెట్టేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో యాత్రకు కూడా మొదలెట్టి దిగారు ఈ యాత్ర ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుందో కానీ బీజేపీ నేతలు అందరూ కూడా ఈ యాత్ర కోసం చాలాగా ఆశగా ఎదురు చూస్తున్నారు ఇక ఇదిలా ఉంటే జాతీయ నాయకులు కూడా తెలంగాణతో పాటు ఏపీ కూడా రావడానికి సిద్ధమయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా యొక్క తెలంగాణ ఏపీ పర్యటన దాదాపుగా ఖరారైందని చెప్తున్నారు ఈ నెల పదిహేను రాష్ట్రానికి రాబోతున్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏపీ తెలంగాణలో పలు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ బీజేపీ లక్ష మంది వరకు ఆహ్వానాన్ని అందిస్తున్నారు నిర్మల్ వెయ్యి ఓడల వారి మధ్య సభకి ఏర్పాట్లు చేస్తున్నారు నేతలందరూ నిజాంకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వెయ్యి మందిని మరిచెట్టు వద్ద ఊచకోత కోశారు రజకారులు అక్కడే భారీ బహిరంగ సభ నిర్వహించే ఆలోచన ఉన్నారు దాంతోపాటు ఏపీలో ఒంగోలు లాంటి ప్రాంతంలో ఒక భారీ బహిరంగ సభకి అమిత్ షా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది ఈ నెలలో అమిత్ షా ఏపీకి వస్తారని ఏపీలో ఉన్నటువంటి బీజేపీ సపోర్టర్లతో పాటు రెండు వేల ఇరవై నాలుగులో ఎవరితో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది ఎలా ముందుకు వెళ్ళగలిగితే గనక పాజిటివ్ ఇంపాక్ట్ ని ప్రజల్లో క్రియేట్ చేస్తూ అధికారం గెలుచుకునే దిశగా అడుగులు వేయగలుగుతాం అనేది అమిత్ షా నిర్ణయించిపోతున్నారని ఇందులో భాగంగా చంద్రబాబు లాంటి పార్టీతో జనసేనతో కలిసి పొత్తు పెట్టుకుని ముందుకెళ్తే ఎలా ఉంటుందనే సమాలోచనలు కూడా చేస్తారని అర్థమవుతోంది